బండి సంజయ్ గారు తన నిజ స్వరూపాన్ని పచ్చిగా పట్టపగలు బయటపెట్టుకున్నాడు. నిన్న ఆయన ఒక హిందూ ఏకాత్మ ఒక యాత్ర సాగించాడు. ఇక దానికి పేర్లు ఊళ్ళు ఏమైతేనే ఆయన హిందువులందరినీ ఏకం చేయాలని ఒక కంకణం కట్టుకున్నాడు. అలా గతంలో వాళ్ళ కంకణం కట్టుకుని కొన్ని కార్యకలాపాలు చేశాడు కరీంనగర్లో. ఆయా దాని మీద శిక్షలు అనుభవించాడంట, కేవలం హిందువుల కోసం అంట, ఆయన సొంతం కోసం ఏం కాదట. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా హిందువులందరూ ఏకం కావాలి, హిందువులు అయ్యి ఏకమయ్యి ఆ మైనార్టీ వాళ్ళని ఏదో చేసేయాలి. ఇంకా ఆయన దాని ఏమంటారంటే మైనార్టీని బతకనివ్వడమే తప్పు, బతక వాళ్ళు ఇంకా బతకడమే చాలా ఘోరం, వాళ్ళు ఇంకా అక్కడ నిర్మూలించకుండా మనం ఉంచడం తప్పు, చాలా తప్పు అనే దానికి కొంచెం తక్కువగా తక్కువలో తక్కువగా అన్ని మాటలు అనేసాడు ఆయన. వాళ్ళ మదర్సాలన్నీ మతతత్వాన్ని బోధించేవి, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేవన్నాడు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్నాడు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం దానికి కూడా ఈయన ఏదో అడ్డు పెడుతున్నాడు. లవ్ జిహాద్ అని అంటే తాట తీస్తామంటాడు, కుటి చంపేస్తామంటాడు, ఏమిటేమిటేమిటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే ఇంకా చాలామందికి బీజేపీ మీద ఇక్కడ ఏంటి భ్రమలైనా ఉంటే ఇదేదో ఆహా ఓహో అని, అటువంటిది ఏమీ లేదు, మా వ్యవహారం అంతా కేవలం హిందువులు వాళ్ళని సంఘటితం చేయడం, వాళ్ళందరిని ఐక్యంగా ఉంచడం, వాళ్ళ గురించే పాటుపడడం, మిగతా కులాలని మతాలని అన్నింటినీ మేము ఇచ్చేయడం, వాళ్ళ ఓట్ల కోసమే మేము ఉన్నాం అనే ఉద్దేశం చాలా నేరుగానే చెప్పేశాడు ఈ హిందూ ఏకాత్మ యాత్రతో. అసలు ఆయన మాట్లాడిన దానికి అర్థం పార్థం తర్వాత అంటే ఉన్న మసీదులన్నీ తెలంగాణలో కూడా కొన్ని వేలాది మసీదులు ఉన్నాయట, అవన్నీ తవ్వేస్తే తవ్వేనంటే ముందు పగల కొట్టాలి, పగల కొడితే శవాలు వస్తే మీవిట అంటే ముస్లింలుట, శివలింగాలు వస్తే ఈయనట, అంటే అన్ని మసీదుల కింద శివక్షేత్రాలు శివాలయాలే ఉన్నాయని ఈయన ఉద్దేశమా ఏమిటో మరి. ఈయన అంటే దానికి ఉదాహరణగా జ్ఞానబాపి మసీద్ చూపిస్తాడు ఉత్తరప్రదేశ్లో, అది ఇంకా శివలింగమో లేదో ఏమిటి దాని కథ కమామేషు అంతా ఇంకా తేల్చలేదు, ఇంకా తీర్పులు రాలేదు, అంతిమంగా ఏమీ రాలేదు. వచ్చిందని ఏంటో ఏదో శివలింగం తరహాలో ఉన్నది ఏదో ఒకటి బయటపడింది అని, అది కూడా ఏదో లీకు ద్వారా అయింది. అధికారికంగా అటు సుప్రీంకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ ఇంకా ఏది అధికారికంగా తేల్లా, తేలిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి కూడా. అక్కడేదో అయితే ఇక మొత్తం ఇంత దూరంలో ఉన్న తెలంగాణలో కూడా అన్ని మసీదుల కింద శివాలయాలు ఉన్నట్ట, ఏంటంటే తవ్వి తీయండి అంటాడు. తవ్విన తర్వాత ఇక మళ్ళీ ఎవరు కడతారు దాన్ని? అసలు ఆయన మాట్లాడేదానికి ఏమీ అసలు అర్థం పార్థం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏదో ఈయన ఈయనతో పాటుగా ఇంకొక ముగ్గురు మొత్తం నలుగురు లోక్సభ గెలిచిన తర్వాత ఎన్నికల్లో రెండు గెలిచిన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇంకా మేమే ప్రత్యామ్నాయం అని అంటున్నారు. ఓకే అయ్యి ఉండొచ్చు, ప్రజలు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతగా ఉన్న పక్షంలో టీఆర్ఎస్ని ఓడించాలని అనుకున్నప్పుడు వాళ్ళకు కనిపించే ఆల్టర్నేటివ్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి, కాంగ్రెస్ కూడా ఒకటి. సరే కాంగ్రెస్ని కూడా వరించరు, వాళ్ళని ఆల్రెడీ తిరస్కరించారు, మాకే మమ్మల్ని మాత్రం మాకు ఇచ్చేస్తారు అనుకుంటే ఏమో ప్రజలు ఎవరు నిర్ణయిస్తారో, టీఆర్ఎస్ నిర్ణయిస్తారో, బీజేపీ నిర్ణయిస్తారో, కాంగ్రెస్ని నిర్ణయిస్తారో. అయితే అంతవరకు వేచి చూడకుండా దానికోసం మీరు మీ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మేమే ప్రత్యామ్నాయం, మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తాం, ఈయన చేస్తున్న తప్పుదు ఈయన చేస్తున్న తప్పు ప్రభుత్వంలో ఉన్నది, ఇలాంటి వ్యవహారాల వరకు ఓకే అది ప్రజాస్వామ్య పద్ధతి, అది ఒక ప్రభుత్వం చేసే కార్యకలాపాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వాటిని నిరసించడం, ఉద్యమించడం, పరిష్కారం కోసం ప్రయత్నించడం ఇవన్నీ చాలా మంచిదే. అలాగే మేము వస్తే మేము ఇలా చేస్తాం అలా చేస్తాం, మా ఎజెండా ఇది అదే అని. ఇసలు ఇది ఏమిటంటే ఇది కేవలం విద్వేషం, ఇంకా ముస్లింల పట్ల విద్వేషం, వాళ్ళు బతికొండకూడదు అన్న ఉద్దేశం, ఏదో అసలు వాళ్ళు వెళ్ళిపోవాలి ఎక్కడికో, లేకపోతే ఇళ్ళే పంపేస్తారు, ఇంత మరీ ఉద్దేశపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఇది డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ ప్రకారమే ఇది ఒక నేరం. కాశ్మీర్లో యాసిన్ మాలిక్ ప్రసంగాల్లో ఏ విధంగా అయితే ఉద్రేకపూరితంగా దొల్లేయో అటువంటి సెక్షన్ ఈయనకు కూడా వర్తిస్తుంది. ఈయన 153A అని ఒక సెక్షన్ ఉంది,
దాని ప్రకారం ఏంటంటే సమాజంలో వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా మతాల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించేలాగా వ్యాఖ్యానాలు చేసినా ప్రసంగాలు చేసినా రెచ్చగొట్టినా ఎటువంటి చర్య తీసుకున్నా అది నేరమే అవుతుంది, కఠిన కారాగార శిక్ష విధించాల్సి వస్తుంది. మరి ఈయన్ని వ్యతిరేకించే తెరాస పార్టీయో కాంగ్రెస్ పార్టీయో ప్రైవేట్ కంప్లైంట్ పెడతారో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తారో అంటే కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి చేస్తే మళ్ళీ అది ఒక సానుభూతి అని అనుకుంటారో ఎన్నికలకు ముందు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, ఏదైనా కేసులు పెడితే కనీసం చూసారా మీ హిందువుల కోసం కొట్లాడితే నన్ను జైలుకి పంపారని మళ్ళీ చెప్పుకోవడానికి ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయంటే ఏదో దిగదీస్తే గోహత్య అగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టుగా అలా తయారవుతున్న ఈ వ్యవహారాలు. ఇప్పుడు టెరాస్ ప్రభుత్వమే కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుని చట్టం ప్రకారం దీని మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే సానుభూతి అది ఒకటి చేస్తారు, ఆయనకి ఎక్కడ సానుభూతి వస్తుందో అనే ఉద్దేశంతో వీళ్ళు కేసులు పెట్టరు. బట్ ఎవరైనా దీనికి కనీసం ఇటువంటి ఖండనలు ఇలాంటి సంఘటనలు ఖండించడమో ఇటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవాళ కూడా నిన్న చేసిన స్టేట్మెంట్ అంతా ఆయన సమర్థించాడు. ఆయన ఎస్ నేను అన్నది అక్షర సత్యం, శిలా శాసనం శిలాక్షరాలు అవి, నేను అన్నది పూర్తిగా వాస్తవం అది ఇది అని ఆయనే మాట్లాడాడు. ఇంకా ఆయన అటు కరుడుగట్టి తెగించిన వ్యక్తిని పట్టుకుని ఆయనేమో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీకి ఉన్న నియమావళి ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటనలు ఎవరు ఖండించకూడదు ఆ పార్టీలో, ఆయన తప్పు మాట్లాడినా సరే. ఇప్పుడు వాళ్ళు సమర్థిస్తారా లేదా అసలు ఇది ఒక వివాదం అంటే ఇలా వివాదం కావాలనే జనరల్గా ఏంటంటే మనకి ఘోషమహల్ ఎమ్మెల్యే రాజేసింగ్ గారు ఉన్నారు, ఆయన ఒకడు వివాదాస్పద వ్యక్తి, ఆయన ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలే చేస్తూ ఉంటాడు పదే పదే. అలా చేయడం వల్లే గెలుస్తున్నానని అనుకుంటున్నాడు ఆయన వరుసగా రెండుసార్లు గెలవడంతో. ఇప్పుడు ఈయన కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు రాజాసింగ్ ఇంకో నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టుగా ఉంది నిన్నటి ప్రసంగం. ఈ హిందూ ఏకాత్మకంగా వీళ్ళందరూ ఏకం అవ్వాలి అది ఇది, హిందువులు ఏకం అవ్వడం ఏమిటి, వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇచ్చేయడం ఏమిటి, ఒక సమాజాన్ని బయటికి ఒక మైనారిటీ సమాజాన్ని మీరు ఆ విధంగా తరిమి కొట్టాలని అనడం ఏంటి, ఇది చాలా గర్హనీయమైన వ్యవహారం. సరే ప్రభుత్వం ఏం చేస్తుందో, లేకపోతే బండి సంజయ్ గారి వ్యాఖ్యల్ని వ్యతిరేకించే శక్తులు లేకపోతే ఆయన ఖండించే వ్యక్తులు వాళ్ళు ఏమైనా కేసులు పెట్టి ఏదైనా మీ ఈయన మీద అదుపు ఆజ్ఞల్లో తీసుకొస్తారా చూడాలి. ఇది లేకపోతే ఏంటంటే రాజకీయ నాయకుల్లో ఇటువంటి లాలెస్నెస్ లెక్కలేనితనం లెక్క పెట్టకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు అన్నీ చెల్లుబాటు అయిపోతాయని అనుకోవడం చాలా తప్పు. నిన్న మాట్లాడింది డెఫినెట్గా ఆయన ఒక వర్గానికి ఒక దానికి అనుకూలంగా చేసిన ప్రకటన పూర్తిగా గర్హనీయం.